మరి ఆళ్ళు ఏం చేస్తున్నారు మన పిల్లలు? యా కొట్లాడ సాకునారండి. ఆ మీరు ఎవరు ఉంటారు ఇంట్లో? మనం జంక్షన్ పార్ట్ నుంచి వచ్చాం, పవన్ కళ్యాణ్ గారి పార్ట్ నుంచి. లాస్ట్ గ్లాస్ ఉంది. అవకాశం ఉన్నా సమస్యలు పోతాము. సత్యనారాయణ గారు నంబర్ అమ్మా నమస్కారం. అవకాశం చెప్పండి. సైడ్ జరగండి. నమస్కారం. ఈరోజు మహాసంకల్ప యాత్ర 30వ రోజు అమలాపుర నియోజకవర్గంలో రూరల్ మండలం నడిపూడి గ్రామంలో ఉదయం నుంచి పర్యటిస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వాడలోనూ అటు దళిత వాడ, బీసీ వాడ, అన్ని పేద ప్రజలు అన్ని ఇళ్ళు కూడా సందర్శించి వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. మొత్తంగా అమలాపుర నియోజకవర్గంలో ప్రతి చోట ఒకే సమస్య ఉంది. అది మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్లు కొరత. అదేవిధంగా చాలా చోట్ల ఎస్సీ వాడల్లో, బీసీ వాడల్లో పేద ప్రజలు 50% పైగా పూరిగుడిసెల్లో ఉన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పూరి గుడిసెని పక్క ఇళ్ళుగా నిర్మిస్తాం. అదేవిధంగా ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మిస్తాం. ప్రతి గల్లీ గల్లీకి కూడా రోడ్డు నిర్మించడం, డ్రైనేజ్ నిర్మించడం వంటి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పి మాటిస్తున్నారు. రాబోయేది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి దశలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి గ్రామ గ్రామాన కూడా ప్రజలు హారతులు, నీరాజులు పడతా ఉన్నారు. వారు స్వాగత సత్కారాలతో పాటు వారి సమస్యలు కూడా వెల్లడిస్తూ ఉన్నారు. ప్రతి చోట ప్రతి ఇంట కూడా సమస్య ఉంది. ప్రతి సమస్యకు జనసేన పార్టీ పరిష్కారం చేస్తుందని చెప్పి అందరికి కూడా హామీ ఇస్తాను. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ శెట్టిపత్తుల రాజుబాబు నిర్వహిస్తున్న శ్రీ మహాసంకల్ప యాత్ర ఈరోజు నడిపూడి గ్రామంలో చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయన్న దాని మీద చర్చించి దీ చర్య అంతా జరిగింది. ప్రతి గ్రామంలోనే మా గ్రామంలో కూడా రోడ్లు సరిగా లేకపోవడం, డ్రైనేజీ సదుపాయం లేకపోవడం, మంచినీరు సదుపాయం, ఇంటింటి కుళాయి లేకపోవడం, అలాంటి సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ విన్న మన రాజుబాబు గారు ప్రతి గ్రామంలో మాకు ఈ గ్రామంలో లేని సమస్య గురించి చెప్తున్నారు. అలాగే ఈ గ్రామంలో ఉన్న సమస్యలకన్నింటికి మన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తీరుస్తాను, అలాగే మీ గ్రామంలో ఉన్న సమస్యలు కూడా తీరుస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము వెళ్ళిన చోట ప్రతి చోట ఈ జనం అయితే జనసేన అభ్యర్థి రాజుబాబు గారికి నీరాజనం పడుతున్నారు. ఎక్కడెక్కడికి విజయం మీదే అని మాకు హామీ ఇస్తూ ముందుకి మమ్మల్ని వెళ్ళడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో అధికారంలో కంపల్సరీ జనసేన పార్టీ వస్తుందని ప్రజలు మాకు ఘంటాపథంగా సమాధానం చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. సెలవు తీసుకున్నాం. జై జనసేన. తెలుగు 99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్, ఇప్పుడు వస్తున్నటువంటి వేడి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.